ఇన్ఛార్జ్నా కాదా? నేను ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు సోదరా? అది మీకేం కావాలి చెప్పండి, నేనేం చెప్పాలి అది చెప్తాను. అంటే మీరు క్వశ్చన్ అడిగినప్పుడు నా ఆన్సర్ నేను చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా. నేను ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళా, వచ్చేటప్పుడు మా జిల్లా మంత్రులు వాళ్ళు అక్కడే ఉన్నారు, పేరునాని గారు కానీ కొడాల నాని గారు కానీ వచ్చేటప్పుడు కలిసి వాళ్ళతో పాటు వచ్చిన మాట యథార్థమే. మీరు మంత్రులను అడగాల్సిన కోసం నేను అని అడుగుతున్నారు, వంశీనేతను అడగాల్సిన కోసం నన్ను అని అడుగుతున్నారు. వాళ్ళు జిల్లా మంత్రులు కదా, వాళ్ళు ఏం ఆలోచించారు? మరి మంత్రి గారిని అడగాల్సిన కోసం నన్ను అడిగితే మన క్యారెక్టర్ ఉంది, పూటకో మాట నిమిషానికి ఒక పదాలు మార్చే అలవాటు నాకు లేదు. నేను మీడియా సోదరులకు ఆ రోజు చెప్పాను, నాకు ఆ రోజు తెలియదని చెప్పా, ఇవాళ అదే చెప్తా అని అప్పుడు చెప్పాను కదా, మళ్ళీ మార్చుకోమంటారని ఒపీనియన్. అని మీరు రాశారు ఆంధ్రజ్యోతిలో, టాపిక్ అది కనపడలా ఏర్పడలా ఆంధ్రజ్యోతి పేపర్కి రాశారు, ఈనాడు పత్రికలో అయితే ఇంకా బ్రహ్మాండంగా రాశారు. పార్టీ ఇన్ఛార్జ్ నేను కానీ పార్టీ ఇన్ఛార్జ్ కాదు కానీ వేరే వేరే అని కాళ్ళ ఇష్టం. ఇప్పుడు మనం ఏం చేయగలిగేది కూడా ఏముంది, మీడియా మీడియా వ్యాఖ్యలు అన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. నాకు మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, మా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్ల అత్యంచల విశ్వాసం ఉండే నేను అమెరికా నుంచి వచ్చా, రాజకీయాల్లోకి వచ్చా, ఆయన పంపించేసరికి వచ్చా, పోటీ చేశా, కష్టపడ్డా. దురదృష్టం అంటాడో ఏదో జరిగో, రిగ్గింగ్ జరిగో, ఇంకోటి జరిగో, ఓడిపోవడం జరిగింది. ఇవాళ దాన్ని మనం మార్చలేము. కానీ ముఖ్యమంత్రి గారు నేను ఓటమి చెందిన 4వ రోజు 5వ రోజు నా గురించి ఆలోచించిన గొప్ప నాయకుడు మా ముఖ్యమంత్రి. బహుశా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయిన 3వ రోజే ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే నా గురించి ఏం చేద్దామని ఆలోచించిన మహానాయకుడు మా బాస్. ఇక అందుకని మా బాస్ పట్ల ఎట్టి పరిస్థితులు 100కి 200% ఉంటాయని చెప్పి గత నెలలో జరిగినప్పుడు కూడా ఇది చెప్పి ఎట్టి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల కొనసాగుతుందని చెప్పి ఈ పరిణామాలు వచ్చిన 2వ రోజు మీడియాను అడ్రస్ చేసేటప్పుడు జగన్మోహన్ గారి పట్ల పూర్తి సంపూర్ణ విశ్వాసం ఉంది నాకు అని నేను క్లియర్గా చెప్పి ఆ రోజైనా ఈ రోజైనా నా స్టాండ్ సేమ్. 100% నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నాను కదమ్మా, రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు దశ దిశ నిర్దేశించగలను నన్ను నమ్మే. ఈ రాష్ట్రంలో సినిమా హీరోలను మించిన క్రేజ్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి అంతమంది అభిమానులు జగన్మోహన్ రెడ్డికి నేను ఒక అభిమాని కాబట్టి అమెరికా నుంచి వచ్చా, పోటీ చేసా, ఆయన చెప్పిన పని చేశా. అలాంటిది మా ముఖ్యమంత్రి గారికి నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితిలో స్వాగతిస్తానని చెప్తున్నాను కదా. కాదు నియోజకవర్గంలోని కార్యకర్తలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వెన్నంటే ఉంటా, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను తీరుస్తా. గణవర నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజల సంక్షేమ పథకాలను జనంలో తీసుకెళ్తాం కానీ అన్నీ తూచా తప్పకుండా పక్క నియోజకవర్గాలు ఎలా జరుగుతుందో అలా మా ప్రజలు చేసే బాధ్యత నా మీద ఉంది, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మాత్రం చేస్తా. బాధితులు ఏం చెప్తారు? న్యాచురల్గా ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఎవరు కేసులు పెట్టారు? నేనా? మీరు ఇన్ని అడుగుతున్నారు వసంత్, ఇప్పుడు బేసిక్గా మీకు ఎన్ని కేసులు పెట్టించారో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకోమని చెప్పా. మీరు ఈ మీటింగ్ అయిపోయినా మీరు ఇక్కడ వదిలేస్తారు తప్ప మీరు అది చూడరు. అది వాస్తవమా కాదా నిర్ణయించిన బాధ్యత మీడియా మీద కూడా నేను భావిస్తున్నాను. పత్రికా విలువలు కానీ పత్రిక ఇది కానీ ప్రజల కోసం పనిచేయాలి. ఇది నిజమా కాదనేది ఒక పూటతో వదిలేయకుండా ఏదైనా దాని లోతుల్లోకి వెళ్ళారనుకోండి, ఇంకో నాయకుడు తప్పు చేయకుండా ఉంటాడు. ఏ పార్టీ ఆడ వంశీ పనిచేయలేదని చెప్పాను నేను. మీరు కేసుల గురించి అడిగితే చెప్పా, 4000 మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టిన మాట వాస్తవమా కాదా? మీరు స్టేషన్లో తీసుకోవాలంటే గవర్నమెంట్ రికార్డే కదా అది. నేను కలిసిందే మొన్న రాత్రి కదా, న్యాచురల్గా ఉంటుంది కదా. 10 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి బాధలు పడిన వాళ్ళు, వాళ్ళ ఆవేదన ఆక్రోశం ఉంటుంది, ఉండదని మీరు ఎట్ట అనుకుంటున్నారు? ఏది ఎందుకు మరోసారి అవసరం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు చూడరా, మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ కార్యకర్తలని
పార్టీ నాయకులు చూస్తారు కదా. భవిష్యత్తులో వంశీ గనక పార్టీలో అప్పుడు అలా జరిగినట్టు గురించి మీరు ఎంతసేపు అడిగినా ఇదే మాట్లాడతా, జరిగినప్పుడు మాట్లాడదాం. నేను ముఖ్యమంత్రి గారిని కలుస్తా కదా, మా బాస్ ఎప్పుడైనా కలుస్తా కదా. ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పేది కూడా మీకే చెప్పాలా? నేను ఆంధ్రప్రదేశ్లో పనిచేయట్లేదు కదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తాను ఏం చెప్పను అనేది కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను అయితే భావించట్లా. డోంట్ టేక్ మీ రాంగ్, ఈవెన్ దో ఇఫ్ యు టేక్ రాంగ్ ఆల్సో ఐఎమ్ ఫైన్. దేని మీద నియోజక ప్రజలకు క్లారిటీ ఏముందా? అంటే ఇప్పుడు వంశీ కూడా వైకాపాలోకి వచ్చేసాడన్న క్లారిటీ చాలామంది అనుకుంటున్నారు. చాలామంది అనుకుంటే కన్నా ఈనాడు ఆంధ్రజ్యోతి ఎక్కువ అనుకుంటున్నాయి. బాగా పేపర్లు చదివితే పరిణామాలు అడ్డగా ఉన్నాయి. మా సాక్షిలో రావట్లేదు, వేరే పేపర్లు ఎక్కడ రావట్లేదు, ప్రజాశక్తి కానీ ఇంకోటి.